हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एला उन्नारु? ई रोज ई वीडियोलो मीरु मुंदुकु वच्चेसानु ओक मंची इंट्रेस्टिंग वीडियो तो, लेडीस अंदरिकी यूजफुल अय्ये वीडियोस तो मीरु मुंदुकु वच्चेसानु। अदि एंटिदंटे ఫస్ట్ అదేంటో తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ని అలా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి। సో ఇంకెందుకు ఆలస్యం, అసలు నేను ఏ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి అనేది ఈరోజు ఈ టాపిక్ చూసేద్దాం। సో థంబ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను లేటెస్ట్ కుర్తీస్ అనేవి అమెజాన్లో పర్చేస్ చేశాను అన్నమాట। చాలా ట్రెండింగ్ ఇప్పుడు మళ్ళీ దుపటాస్తో మళ్ళీ ట్రెండింగ్లో ఉన్నాయి కదా కుర్తా సెట్ అనేవి। సో నేను ఏ కలెక్షన్స్ తీసుకున్నాను, అవి నాకు ఎంత ప్రైస్ పడింది, క్వాలిటీ ఎలా ఉంది, సెట్ ఓవరాల్ వేసుకుంటే అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు మీకు డీటెయిల్గా ప్రతిదీ చెప్పేస్తాను। సో ఫస్ట్ అయితే ఈ 3 సెట్స్ తీసుకున్నాను, కింద క్రీమ్ కలర్, ఎల్లో కలర్, పీచ్ కలర్। ఈ 3 సెట్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్। ఫస్ట్ నేను ఏ కలర్తో స్టార్ట్ చేస్తానంటే ఎల్లో కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్తో స్టార్ట్ చేస్తానన్నమాట। సో నాకు ఓవరాల్గా ఈ లుక్ అనేది చాలా బాగా నచ్చేసింది। ఫస్ట్ నాకు దుప్పటాస్ అంటే ఇష్టం కాబట్టి నేను దుప్పటాతోనే మీ ముందుకు వస్తున్నానండి। సో ఇక్కడ చూసారా, దుప్పటా కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్, అలాగే మనకి కుర్తీ వచ్చేసి ఎల్లో కలర్ కాబట్టి మస్టర్డ్ ఎల్లో అండి, ఎల్లో కూడా మస్టర్డ్ ఎల్లో। ఎల్లో కలర్ థ్రెడ్తో మనకి ఫ్లవర్ డిజైన్ అని వచ్చింది, మళ్ళీ అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్, దాంతో మనకి డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్। ఓన్లీ ఇక్కడ ఇట్ సైడ్ 2 సైడ్స్ మనకి ఇలాగా డిజైన్ అనేది వచ్చిందన్నమాట। డిజైన్ కింద మనకి కట్ వర్క్ లాగా గోల్డ్ కలర్ కట్ వర్క్ వచ్చింది, చాలా హైలైట్ అన్నమాట। అసలు ఈ చున్నీ వచ్చేసి ఈ డ్రెస్కి లుక్ ఏంటంటే చున్నీ అన్నమాట। సో 2 సైడ్స్ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు కాబట్టి కిందేమో ఇలాగ చిన్న లేస్ ఇచ్చాడు, గోల్డ్ కలర్ లేస్ ఇచ్చాడు। సో ఓవరాల్ చున్నీ అనేది ఇలా వచ్చింది, నాకైతే చున్నీ చాలా బాగా నచ్చేసింది। ఇప్పుడు మళ్ళీ మనకి ట్రెండింగ్లో దుప్పటాస్ అనేవి ట్రెండింగ్ బాగా ఉన్నాయి కదా, సో అందుకనే నేను సెట్స్తో దుప్పటా సెట్తో తీసుకున్నాను ఫ్రెండ్స్। నెక్స్ట్ వచ్చేసి కుర్తీ ఇలా ఉంది, సో కాలర్ వచ్చింది, నాకు కాలర్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం అండి। సో ఇలాగ నేను కాలర్ కుర్తీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, దీంట్లో ఒక 5 కలర్స్ ఉన్నాయన్నమాట। మనకి ఏ కలర్ ఇష్టమైతే మీకు ఆ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నేనైతే మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాను। ఈ మస్టర్డ్ ఎల్లో కూడా మనం వేసుకుంటే మనల్ని బ్రైట్గా చేస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఎల్లో అనేది। సో కాలర్ వచ్చింది, ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది, ఫ్లవర్స్తో గ్రీన్ కలర్ థ్రెడ్ ఇచ్చాడు, అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది। ఇక్కడేమో మనకి కింద లేస్ ఇచ్చాడు కాబట్టి చున్నీకి ఇక్కడ లేస్ ఇచ్చాడు అన్నమాట। సో ఓవరాల్గా కుర్తీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చినట్టయితే మనకి 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చినాయి। ఇక్కడ మళ్ళీ మనకి హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకి లేస్ ఇచ్చాడు, లేస్ మీద మళ్ళీ మగ్గం వర్క్ లాగా ప్రింటెడ్ వచ్చేసింది అన్నమాట। ఇది ఓన్లీ ఇది వాష్ చేస్తే పోయేది కాదండి, మనకి మొత్తం థ్రెడ్ వర్క్, మనకి ఇది వాష్ చేసినా పోదు, కొంతమందికి డౌట్ వస్తుంది ఇది వాష్ చేస్తే ప్రింట్ పోతుందా అని, ఇది ప్రింట్ కాదండి థ్రెడ్ వర్క్ అన్నమాట, ఎంబ్రాయిడరీ మిషన్స్తో థ్రెడ్ వర్క్ చేస్తున్నారు కదా, సో ఆ థ్రెడ్ వర్క్. సో ఓవరాల్ కుర్తీ ఇలాగ ఉందన్నమాట. సో చూసారు కదా, ఇది నేను అవుట్ఫిట్ లాస్ట్లో కూడా వేసుకొని చూపిస్తాను, ఇంకా మొత్తం కిందంతా ప్లెయిన్ అన్నమాట, కట్స్ కుర్తీ ఇది, దీనికి ఫ్యాంట్ కూడా చాలా హైలైట్గా వచ్చింది. సో ప్యాంట్ వచ్చేసి కింద కూడా మనకి లేస్ అనేది హైలైట్ చేశాడండి. సో దీని క్లాత్ వచ్చేసి మనకి షిఫాన్ కూడా కాదండి, రేయాన్లోనే మనకి సాఫ్ట్ రేయాన్ క్లాత్ ఉంటుంది కదా, షిఫాను రేయాను కలిసిన మిక్స్ క్లాత్ అనమాట. మనకి వాష్ చేసినా షింక్ అవ్వదు, మనకి ఐరన్ కూడా అవసరం లేదండి, వాష్ చేసి నీట్గా షెల్ఫ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇవి పార్టీ వేర్గా చాలా బాగుంటుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 2000 ఉంది, అయితే ఆఫర్లో నాకు 1300కి వచ్చింది ఫ్రెండ్స్. మొన్న రీసెంట్గా ఆఫర్ అనేది రన్ అయిందనమాట, సో దాంట్లో నాకు 1200 చేంజ్ వచ్చింది. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి అది చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ కుర్తీ అనమాట. సో పీచ్ కలర్ కుర్తీకి దుప్పటా అలాగే కుర్తీ అనేది ఇలా ఉంది. పీచ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఈ క్లాత్ కూడా ఫస్ట్ నేను
టాప్ చూపిస్తున్నాను. సో నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఆ ఎల్లో కలర్ కుర్తీకి లోపల లైనింగ్ కూడా ఉంది. మనం ఓన్లీ సింగిల్ కుర్తీ కాదనమాట, లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు. మనం వేసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఏం కనపడదు అనమాట. సో ఈ కుర్తీకి వచ్చేటట్టయితే మనకి ఓన్లీ హాఫ్ వరకే ఇలాగా, ఇది కూడా కట్స్ కుర్తీ అండి. చూసినట్టయితే ఇక్కడ మనం హాఫ్ పెట్టికోట్ వేసుకుంటాం కదా, అలా హాఫ్ పెట్టికోట్ వరకు మనకి జాయింట్ చేశారు. మనకి జస్ట్ ఇది ఫ్యాంట్ వరకు వచ్చేసింది అనమాట. ఇది కుర్తీ, కుర్తీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది పీచ్ కలర్ కుర్తీ కాబట్టి దీనికి గోల్డ్ వేసినా మనకి హైలైట్ అవ్వదు అనే ఉద్దేశంలో వాళ్ళు సిల్వర్ కలర్ థ్రెడ్తో మనకి వర్క్ అనేది చేశారు. ఇది కూడా ప్రింటెడ్ కాదండి, చెంకీస్ వచ్చినాయి, అలాగే సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది వచ్చింది. ఇది క్లాత్ వచ్చేసి క్రష్డ్ క్లాత్ అంటారు కదా, ఆ క్రష్డ్ క్లాత్ అనమాట. ఇది కూడా అస్సలు షింక్ అవ్వదు. ఇది కూడా హ్యాండ్స్ దగ్గర చాలా హైలైట్ అయింది. నెట్ మీద మనకి మనకి ఫ్రంట్ పార్ట్ ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్తో లేస్ లాగా కుట్టారనమాట. సో ఈ క్లాత్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. క్రష్డ్ క్లాత్ అసలు చూస్తేనే భలే ఉంది, చాలా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉందన్నమాట. క్లాత్ కూడా గుచ్చుకోవడం అలా ఏం లేదు. సో ఫ్యాంట్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట, సేమ్ ఫ్యాంట్ క్రషర్ క్లాతే. ఫ్యాంట్ కూడా మనకి కింద కూడా హ్యాండ్స్కి ఎలాగైతే లేస్ ఇచ్చారో అలాగే లేస్ ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ ఎంతో పడింది ఫ్రెండ్స్. దీని దుప్పటా కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్సెస్కి మెయిన్ దుప్పటాసే హైలైట్ అనమాట. డ్రెస్సెస్ కూడా అంతే జస్ట్ వావ్ అనేలాగా ఉన్నాయి. సో దుప్పటాస్ అయితే ఇంకా వావ్ అనేటట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నెట్టెడ్ దుప్పటా, దీంట్లో షైనింగ్ క్లాత్ అనేది వచ్చింది. మనకి ఆరెంజ్ వస్తుంది, అలాగే గోల్డ్ అనేది షైనింగ్ అవుతుంది. ఇక్కడ కచ్ వర్క్ టైప్లో సిల్వర్ కలర్ థ్రెడ్తో మనకి వర్క్ లాగా ఇచ్చారు. మధ్యలో ఇలాగా స్టోన్స్ లా కుట్టేసి మనకి థ్రెడ్ వర్క్ అనేది సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి హైలైట్ చేశారండి. సో ఆ డ్రెస్ వేసుకొని దుప్పటా అనేది వేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అవుట్ఫిట్ అనేది. ఇవన్నీ పార్టీ వేర్స్కి, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి, వాటికి మనం ట్రావెలింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటుంది. మూడు కుర్తీ సెట్స్ వచ్చేసి మూడు క్లాతులు అండి. అది వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ ఎల్లోది. ఈ పీచ్ కలర్ వచ్చేసి ఏమో క్రష్డ్ క్లాత్. ఇప్పుడు ఈ క్రీమ్ కలర్ చూపిస్తున్నా కదా, ఈ క్రీమ్ కలర్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది ఏం క్లాత్ కూడా అసలు నాకు తెలీదు, నేను వాష్ చేసినా కానీ చాలా బాగుంది. నేను వాష్ చేసినా కానీ చాలా బాగుంది. దాని దుప్పటా వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్రింటెడ్ దుప్పటాస్ కూడా చాలా హైలైట్ అయినాయి కదా, ఇది నేను ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ప్రింటెడ్ దుప్పటా అనమాట ఇది. నేను లాస్ట్లో నేను వేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసి, ఇప్పుడు ఈ చూపించే ప్రైస్ వచ్చేసి మనకి 1200 పడింది ఫ్రెండ్స్. ఇది మొత్తం వచ్చేసి క్రీమ్ కలర్ కనిపిస్తుంది, కానీ మనకి బయట చూసుకున్నట్టయితే క్రీమ్లోనే రెడ్ డార్క్ మెరూన్ ఈ కలర్ అనేది షైనింగ్ ఇచ్చాడనమాట. మనకి ఇక్కడ నేను మీకు చూపించేది క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, కానీ క్రీమ్ కాదు, క్రీమ్లోనే మెరూన్ షైనింగ్ ఉంది క్లాత్. ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ థ్రెడ్తో డిజైన్ ఇచ్చేసాడు, మొత్తం ఎంబ్రాయిడరీ. మధ్యలో మనకి మెరూన్ కలరు హైలైట్ ఇచ్చాడు కాబట్టి షైనింగ్, ఇక్కడ మనకి మెరూన్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేశాడనమాట. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఏమైందంటే హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వేసుకున్నప్పుడు ఇలాగా హోల్ ఉంటుంది, ఇక్కడ మనం ఇలా కట్టేసుకుంటే ఇవి హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది, కట్స్ ఇది. దీని ఫ్యాంట్ వచ్చేసి సేమ్ అండి, కాకపోతే ఈ ఫ్యాంట్ ఒక్కటే కొంచెం షార్ట్ అయింది, వేసుకుంటే లుక్ రాలేదు. సో నేను దీన్ని మెరూన్ కలర్ లెగ్గింగ్తో హైలైట్ చేశాను. ఈ ఫ్యాంట్ అనేది నాకు మీడియం సైజే పెట్టే కానీ స్ట్రెచ్ అవ్వట్లేదు అన్నమాట, అస్సలు స్ట్రెచబుల్ అనేదే లేదు. సో అందుకనే నేను ఈ ఫ్యాంట్ అనేది యూజ్ చేయట్లేదు. ఈ ఇక్కడ మనకి మెరూన్ కలర్ షైనింగ్ ఇచ్చారు కాబట్టి మెరూన్ కలర్ లెగ్గింగ్ వేసుకుంటే చాలా హైలైట్ వచ్చింది డ్రెస్కి. సో నేను అలాగా సెట్ చేసుకున్నాను అనమాట మెరూన్ కలర్ లెగ్గింగ్తో.
మనకి ఇది వచ్చేసి దుప్పట, ప్రింటెడ్ దుప్పట అండి. నెట్ మీద మనకి ఫ్లవర్ ప్రింటెడ్ అనేది వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 1200 ఆ చేంజ్ పడింది ఫ్రెండ్స్. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. నా కుర్తీ సెట్ అయితే చాలా బాగున్నాయి. నేను అవుట్ఫిట్ కూడా వేసుకొని మీకు ఎండింగ్లో పెడతాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి కుర్తీ సెట్స్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.